హాయ్, అల్లరి నరేష్ తన నవ్వులతో వెండి తెరంతా అల్లరి చేసే కామెడీ శరణ్. సునీల్ ఒకప్పుడు తన కామెడీతో సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసిన కామెడీ కింగ్. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. అంటే ఇంకెన్ని నవ్వులు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇక వీరికి తోడుగా కంటెంట్ ఉన్న కామెడీ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన దర్శకుడు భీమినేని శ్రీనివాస్ కలిశారు. మరి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి టీమ్ అందరూ T5 స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ట్రైలర్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా కలర్ఫుల్ గా, చాలా ఆర్టిస్టులతో చాలా నిండుగా అండ్ మంచి మంచి కమెడియన్స్ అందరూ కనిపిస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండి, అందులో డౌటే లేదు. సో క్యాస్టింగ్ అలా నరేష్ గారు మెయిన్ లీడ్ చేశారు. సో సునీల్ గారు ఒక కీ రోల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన హీరోగా అయిన తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ టు కమెడియన్ అనమాట. సో చాలా కీ రోల్ అది. సో దానిలో ఆయన మళ్ళీ వెయిట్ చేస్తున్నారు అలాంటి క్యారెక్టర్ కోసం. మళ్ళీ జనం కూడా అలాంటి క్యారెక్టర్లో సునీల్ గారిని మళ్ళీ చూడాలి అని. సో దట్ ఆయన చూజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మేము ఇది స్క్రిప్ట్ చెప్పాము, నో డౌట్, అంతకుముందు త్రివిక్రమ్ ఎన్టీఆర్ గారి మూవీ ద్వారా మళ్ళీ కమ్బ్యాక్ రావాలని ఆయన ప్లాన్ యాక్చువల్గా. సో అది స్ట్రైకింగ్గా ఉండాలనే దానికోసం అలా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో దట్ ఆ ప్లానింగ్లో ఉన్నప్పుడు ఈ స్క్రిప్ట్ మేము ఆయనకు చెప్పాము. ఆ క్యారెక్టర్ ఆయనకి బాగా నచ్చి డెఫినెట్గా ఇది మళ్ళీ కమ్బ్యాక్ సినిమా అవుతుంది అని నమ్మి చేశారు. అలాగే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇవాళ మా ప్రేక్షకుల కోసం మీరు ఇక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఏం సాంగ్, డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే జనరల్గా చాలామంది ప్రమోషన్ సాంగ్ అని చేస్తున్నారు ఈ మధ్య. అట్లాంటి ప్రయత్నమే అది. దీన్ని మేము మాత్రం వెల్కమ్ టు ద ఆడియన్స్ సాంగ్ అంటాం. ఓకే, సో మా సినిమాలో ఏముంటుంది అనేది పూర్తిగా ఈ సాంగ్లో మేము చెప్పబోతున్నాం. సో క్యాస్టింగ్ అంతా ఈ సాంగ్లో ఉంటారు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, టెక్నీషియన్స్, అందరూ ఆర్టిస్టులు, హీరోయిన్స్, అలాగే హీరోస్, సేమ్ టైమ్ కమెడియన్స్ అందరూ ఉన్నారండి దీనిలో సాంగ్లో. సో డెఫినెట్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది ఎంటర్టైనింగ్ సాంగే. ఓకే, సో కొంచెం సేపు సస్పెన్స్ క్రియేట్ చేసి ఆ సాంగ్ని మనం రిలీజ్ చేద్దాం. డెఫినెట్గా. సో ప్రొడ్యూసర్ వచ్చారు, చెప్పండి, మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారంటే ఫస్ట్ ప్రొడ్యూసర్కి నచ్చితేనే సినిమా పట్టాలెక్కుతుంది. సో మీకు ఏం నచ్చింది సినిమాలో? హలో అండి, ఇట్స్ అ నైస్ ఆఫీస్, వెరీ వెరీ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ ఆఫీస్ స్టూడియో. యాక్చువల్లీ సిలీ ఫెలోస్ స్క్రిప్ట్ ఎప్పుడైతే భీమ్మేని గారు తీసుకొచ్చారో, హీ హాజ్ వర్క్డ్ 1 year ఆన్ దట్ స్క్రిప్ట్. వాజ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. దెన్ అల్లరి నరేష్ గారు యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత వీ ఫెల్ట్ కొమెడియన్ రోల్ ఏదైతే చాలా స్ట్రాంగ్ సపోర్టివ్ రోల్ ఉంటుందో దానికి సునీల్ గారు అయితే చాలా సరిపోతారు. అప్పటికి ఇంకా సునీల్ గారు యాక్సెప్ట్ చేయలేదు అవుట్ సైడ్ రోల్స్ అదర్ దెన్ హీరో. సో ఎప్పుడైతే భీమ్నేని గారు సునీల్ గారిని అప్రోచ్ అయ్యారో ఇదంతా చెప్పారో, దెన్ హీ యాక్సెప్టెడ్. దట్స్ వేర్ ద సక్సెస్ కాంబినేషన్ హ్యాస్ కమ్ అండ్ వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ సిలీ ఫెలోస్ వుడ్ డెఫినెట్లీ టేక్ ఆఫ్. చాలా మంచి ప్రొడక్ట్ వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ అండ్ ద కామెడీ హిట్స్ రూఫ్ టాప్. ఓకే, సో హోప్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. వీఆర్ రిలీజింగ్ ఆన్ September 7th. సో దట్స్ హౌ వి డిడ్ ఇట్. అంటే ఒకటి క్రెడిట్ గోస్ టు కిరణ్ గారు అండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ క్యారెక్టర్కి సునీల్ గారిని అప్రోచ్ చేయలే. మాకు స్క్రిప్ట్ బాగా వచ్చింది, ఆయన సినారియో మొత్తం చూసుకున్నారు. అంటే ఒక ప్రొడ్యూసర్కు ఉండాల్సిన మంచి లక్షణం అండి, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో అది ప్రొవైడ్ చేయటం డైరెక్టర్కి అనేది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ అవుట్పుట్ వచ్చిన విధానం చూసి ఈ సినిమాకి ఏదైనా అడిషనల్ గ్లామర్ కావాల్సి వస్తుందండి, అది ఎలా యాడ్ చేద్దాం, అది చాలా రోజులు ఆలోచించారు ఆయన. స్ట్రగుల్ పడి ఒకరోజు, సార్ ఈ క్యారెక్టర్ మనం సునీల్ గారి చేత చేయిస్తే ఎలా ఉంటుంది? ఈ మధ్య ఆయన కమెడియన్ గారు రీలాంచ్ అవుతారు, మళ్ళీ కమ్బ్యాక్ వస్తారు అని అంటున్నారు. చిన్న బ్రేక్లో ఉన్నారు ఆయన, ఎట్లా రావాలి, దేంతో రావాలి, ఎన్టీఆర్ గారి సినిమాలో త్రివిక్రమ్ గారి ద్వారా రావాలా ఏంటి అనేది ఇంకా జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్. సో ఆ టైంలో ఈయన చెప్పారు, ఐడియా చాలా బాగుందండి, డెఫినెట్గా
నరేష్ గారి సినిమాలు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఏది చూసినా పోస్టర్ మీద ఒకలాగా అనిపిస్తుంది. డిఫరెన్సియేషన్ చూపించాలి ఈ పోస్టర్ అని అంటే ఏదో అడిషనల్ గ్లామర్ కావాలి. సో అది సునీల్ గారు యాడ్ అయితే ఒక పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పని బిలీవ్ చేసి ఆయన ఈ విషయం నాకు చెప్పారు. అనుకోకుండా కోయిన్సిడెంటల్గా ఏమైందంటే ఒకరోజు నేను డైలీ పార్కు చుట్టూ వాకింగ్కి వెళ్తాను, కేబీఆర్ వాకింగ్కి వెళ్తూ ఉంటే ఎవరో ఒక ముసుగు వేసుకుని ఓ పర్సన్ ఎదురుపడి క్రాస్ అయ్యి వెళ్ళిపోయి హలో సార్ అన్నాడు. ఎవరు అర్థం కావట్లా నాకు, ఎవరు సార్ నేను గుర్తుపట్టలేదు అన్నాను. అనగానే టక్కున మాస్క్ తీసి మళ్ళీ పెట్టేశారు సునీల్ గారు. షాక్ నేను. సో నైట్ నేను నిన్న నైట్ డిస్కస్ చేసామండి మీ గురించి, ఇట్లా చాలా మంచి క్యారెక్టర్ అది, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు. నేను డెఫినెట్గా బాగుంటుంది సార్, మరి సునీల్ గారు ఆయన కమిట్మెంట్స్ ఏంటో మనకు తెలియదు కదా, ఒకసారి అడిగి చూద్దాం సార్ అని చెప్పాను. మేబీ ఆ ప్రయత్నం అక్కడ దాకా వెళ్ళేవాళ్ళమా, ఆయనకు ఫోన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఆయన ఓకే చేస్తారు లేదా ఈ డైలమాలో ఉండేదానికంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు అది ఓపెన్గా చెప్పడంతో సార్ అదేంటి సార్ మీరు మంచి క్యారెక్టర్ అంటున్నారు డెఫినెట్గా నేను చేస్తాను, ఒకసారి నాకు సబ్జెక్ట్ చెప్పండి క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా చేస్తానని ఇమీడియట్గా సిట్టింగ్ అరేంజ్ చేసి ఆయన క్యారెక్టర్ చెప్పడం. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ సార్, డెఫినెట్గా నాకు ఇది రీలాంచింగ్కి మంచి క్యారెక్టర్ అవుతుంది, నేను చేస్తున్నానని చెప్పని యాక్సెప్ట్ చేశారు. సో అలా పట్టాలు ఎక్కిందండి ఈ కాంబినేషన్ సినిమా. రైట్. సో పాట చూస్తేనే అందరి క్యారెక్టర్లు ఏంటి అనేది ఒక క్లారిటీ అందరికి ఇచ్చేసారు. సో ఎంటర్టైన్మెంట్ కూడా పక్కా అని అర్థమవుతుంది. మరి మీ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేసే స్కోప్ మీకు ఎక్కువగా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్స్ లైక్ కిరణ్ గారు ఇస్ హియర్ అండ్ భరత్ సార్, వివేక్ సార్ అండ్ విశ్వప్రసాద్ సార్. లైక్ ఐ గాట్ దిస్ అపార్చునిటీ రియలీ రియలీ లైక్ ఇట్స్ వెరీ గ్రేట్ టు వర్కింగ్ విత్ ఆల్ ద టీమ్ అండ్ బికాస్ టీమ్ వర్క్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో అండ్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ అపార్చునిటీ ఫర్ మీ బికాస్ ఇట్స్ అ వెరీ 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 డిఫరెంట్ క్యారెక్టర్. సో సీ ఐఎమ్ లాఫింగ్ బికాస్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ సిలీ ఫెలో షూట్. సో బహుత్ బహుత్ జ్యాదా మజా ఆయా ముజే అండ్ ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సిలీ ఫెలోస్ రిలీజింగ్ ఆన్ 7 సెప్టెంబర్. సో యా వెరీ మచ్ హ్యాపీ. నందిని, డైరెక్టర్ గారు అంటున్నారు సినిమా మొత్తం ఎంటర్టైన్మెంటే, అసలు ఇంకా మిగతా దేనికి ఛాన్స్ లేదు, అంతగా ఎంటర్టైన్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. మరి మీరు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అంటే సినిమా చూసాక డెఫినెట్లీ నందిని అని పేరుతో పిలవరండి. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పేరు ఉంది నాకు, ఆ పేరుతోనే ఆ పేరు ఏమైనా ఇప్పుడే చెప్పేస్తే ఎలా మీరు అంటే సినిమా చూడాలి ఆ పేరు. సో ఆ పేరుతో పిలవడం మొదలు పెడతారు. అండ్ భీమనేని గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి ఆయన సినిమాల్లో, లైక్ వీ ఆల్ నో హిస్ మూవీస్. సో ప్రతి క్యారెక్టర్ అలా స్క్రీన్ మీద రాగానే ఆటోమేటిక్గా ఆడియన్స్కి నవ్వు అనేది పక్కా గ్యారంటీ అండి ఈ సినిమాలో. యాజ్ ఇట్ నేమ్స్ లైక్ సిల్లీ ఫెలోస్, నేమే గ్యారంటీ ఇస్తున్నాం సిల్లీగా ఉంటుందని. సినిమా కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా, ఐ మీన్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుండబోతుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్మ్. ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ దర్ ఓన్ స్టోరీ అండ్ ఎవ్రీ స్టోరీ ఇస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఇట్స్ రియలీ గ్రేట్. రైట్. సో సునీల్ గారి క్యారెక్టర్లో కానీ నరేష్ గారి క్యారెక్టర్లో కానీ చాలా జోష్ కనిపిస్తోంది వాళ్ళ పర్ఫార్మెన్స్లో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో కానీ. సో మొత్తానికి మీరు ఆల్రెడీ సుడిగాలితో సూపర్ హిట్ కాంబినేషన్ మీది రైట్ నరేష్ గారితో, సో మరి ఈ సినిమాతో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా? అంటే యాక్చువల్గా ఇది చాలా పెద్ద బిగ్ టాస్క్ అండి, అదే ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఆ సేమ్ కాంబినేషను సేమ్ హీరో డైరెక్టర్ కలిసి చేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో సుడిగాడు అనేది డిఫరెంట్ కంటెంట్ అండి, అది స్పూఫ్ ఫిలిం మొత్తం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే పార్ట్లీ చాలా ట్రాక్లు అలా చేశారు ఇంతకుముందు, కానీ ఫుల్ పిక్చర్ చేయడం ఫస్ట్ టైం. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. సో ఆ కంటెంట్ రీచ్ చేయడంలో కూడా చాలా ఈజీ అన్నమాట. ఒక ట్రైలర్ వేయగానే దాని మీద కమోషన్ వచ్చింది, థియేటర్కి పరిగెత్తుకుంటూ వచ్చారు, అంత ఇది ఉంది దానిలో. సో మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ అవుతున్నప్పుడు మేము 4-5 ఇయర్స్ నుంచి ఇది డిస్కస్ చేస్తున్నాం రిపీట్ చేయడానికి, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే మంచి సబ్జెక్ట్తో వెళ్ళాలి అని చెప్పాను. ఈ సబ్జెక్ట్ వచ్చే వరకు మాకు ధైర్యం చాలా, అదే మళ్ళీ సుడిగాడు 2తోనే మళ్ళీ వెళ్దామా అని కూడా ఒక స్టేజ్లో ఆలోచించాం.
సో ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది చేస్తే వర్కౌట్ అవుతుందని నమ్మి చేసాం. అయితే కంపారిటివ్లీ సుడిగాడ్ కాంబినేషన్ అనగానే మళ్ళీ ఏదో స్పూఫ్లు చేస్తారు వీళ్ళు అని చెప్పని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్సు. దీనిలో ఎలాంటి స్పూప్స్ ఉండవండి, ఇది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సిచ్యుయేషనల్ కామెడీ సినిమా, త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లాజిక్ లేదు, మ్యాజిక్కే, ఓన్లీ కామెడీ. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా నమ్మి వచ్చి థియేటర్లో కూర్చుంటే 2 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోగలరు విత్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీక్ కూడా ఎలాగో కొంచెం ఫెస్టివ్ మూడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ సినిమా ఫ్యామిలీ అందరినీ, అలాగే సునీల్ గారు నరేష్ గారి మీద చాలా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఒక మంచి సినిమా రావాలని. సో మీ సినిమా ద్వారా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సెప్టెంబర్ 7 మీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోలో మీ సాంగ్ ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సిల్లీ ఫెలోస్ టీమ్ తో ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ టీవీ 5.